బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేసీఆర్ గారు మార్చారు. ఆయన ఒక పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఒక రాష్ట్రాన్ని సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదనో రాజకీయాలు తెలవదనో మనమైతే చెప్పలేము. స్టెప్పులు స్టెప్పులుగా రాష్ట్రాన్ని సాధించుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు రెండుసార్లు. కాబట్టి జాతీయ రాజకీయాల మీద, దేశంలో ఉండాల్సినటువంటి విధానాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. దానికోసం ఆయన ప్రయత్నిస్తూ ఉండొచ్చు, జాతీయ పార్టీగా దాన్ని రూపురేఖలు మార్చి ఒక జాతీయ స్థాయిలో ఒక పార్టీని ఏర్పాటు చేయాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. చూద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు డెఫినెట్గా ఈ రాష్ట్రం విడగొట్టడంలో కానీ, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవడంలో కానీ కేసీఆర్ పాత్ర ఉందన్నది ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. రాజకీయాలు ఒక ఎలక్షన్లో వ్యతిరేకత ఉంటుంది, ఒక ఎలక్షన్లో సానుకూలత ఉంటుంది. కాబట్టి ప్రజల మైండ్ సెట్ ఎట్టా ఉంది, బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎట్టా ఉంటుందో నేను చెప్పలేను, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ప్రభావం చూపించలేదని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేద్ది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మా రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ. జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర అంశాల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు మద్దతు ఇవ్వాలి, ఎప్పుడు వ్యతిరేకించాలన్నది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమవుద్ది అని నేను జాతకాలు చూడటానికి జ్యోతిష్కుని కాదు. ఆంధ్రప్రదేశ్లో అయితే బీఆర్ఎస్ పాత్ర పెద్ద కీలకంగా ఈ ఎన్నికల్లో ఉండదని నేను భావిస్తున్నాను. కష్టం బాగా చేయాల్సి ఉంటుంది, కష్టం బాగా పడాల్సి ఉంటుంది అని కూడా చెప్పిండే. ఫలితాలు వస్తుంటే ఎగుడు దిగుడు పోతూ ఉంటే ప్రస్థానంలో ప్రయాణంలో జయాలు అపజయాలు అవమానాలు అవహేళనలు ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఈ ఫీల్డే అట్లాంటిది కాబట్టి మనం పురోగమిస్తూ పోతే ముందుకెళ్ళిపోతూ ఉంటాం, శక్తి వస్తూ ఉంటుంది. ప్రయత్నం చేద్దామంటే తప్పకుండా సార్ మేము కూడా మీతో పాటు జతగడతాం. భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మేమే కర్తలం మేమే దర్తలం అనేటువంటి బిద్ పోవాలి. అచ్చమైన అసలు సిసలైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలి. చాలామందికి ఆశ్చర్యం కలిగించేటువంటి చేరికలు జరగబోతాయి చంద్రశేఖర్ గారు. అట్లా ఉంది పరిస్థితి. మహామహులు అనుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఫోన్లు చేశారు మేమంతా రెడీ ఉన్నామని. ఇప్పుడు సిట్టింగ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరెందుకే మీరు సిట్టింగ్ ఉన్నారంటే మేము అక్కడ ఫిట్టింగ్ లేము సార్ అని చెప్తున్నారు. ఉన్నాము కానీ అక్కడ ఫిట్టింగ్ లేము. మేము కూడా వస్తాం సార్, మేము పడదాం ఒక పట్టు అని అంటున్నారు. కాబట్టి ఆ బరువు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఆ బాధ్యత స్వీకరించారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీరు పురోగమించి మంచి ఉన్నతమైనటువంటి విద్య అవగాహన, ఒక వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో చాలా సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం అన్నీ ఉన్నాయి వారికి. అసలు లేని క్వాలిఫికేషన్ అంటూ లేదు. ఇంతకన్నా సమర్థులు ఎవరు ఉండరు. ఎంతోమంది సన్నాసుల కంటే ఆయన చాలా బెటరు. వాళ్ళకి అవకాశం కలిగింది, వారికి కలగలే అంతే తేడా. ఒకసారి కలిగితే చూపిస్తాం తడాక ఏందో అంతే కదా. అచ్చమైన ప్రజా రాజకీయాలకు, అచ్చమైనటువంటి ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే పరమ లక్ష్యంగా పనిచేసేటువంటి బీఆర్ఎస్కు వారు అధ్యక్షులు అయినారు కాబట్టి తప్పకుండా వారు ఆ ఫలితాలు సాధిస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ దేశానికి సేవ చేసినటువంటి ఒక గొప్ప ఖ్యాతి కీర్తి కూడా వారికి దక్కు తప్పకుండా చరిత్రలో. పారిస్తారత గారు కూడా నిన్నే మాట్లాడే అంతవరకు వారి గురించి నాకు అవగాహన లేకుండే, కానీ వారికి నిజంగా వారు ఎప్పుడో రాజకీయ నాయకుడు కావాలంత ఆక్యుమెన్ ఉంది ఆయనకు, అంత అవగాహన శక్తి ఉంది. వారి సేవలు కూడా నేను సంపూర్ణంగా వినియోగించుకుంటాను చాలా ఉన్నతమైన స్థాయిలో. మంచి వజ్రాలు డైమండ్స్ దొరికినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు.
ఎందుకంటే ఈజీగా సులభంగా అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తులు కలిసి రావడం ఈ యజ్ఞంలో చాలా పెద్ద అసెట్ మనకి. రమేష్ నాయుడు గారు అందరున్నారండి. నేను ఒక వారం పోతే నేనే మీ అందరి పేరు కూడా ఒకటి పిలుస్తాను. ఒకసారి పెట్టుకుందాం మనం క్లాసులు పెట్టుకుందాం మంచిగా చక్కగా. ఈ సిటీల గోళ అడవులు లేకుండా చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకుందాం, క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టుకుందాం, బాగా పరిపుష్టం చేసుకుందాం, మన అవగాహన శక్తిని పెంచుకుందాం, ఎవరికైనా దీటానికి సమాధానం చెప్పే పద్ధతిలో పోదాం. ఒక్క మాట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓర్వలేని వాళ్ళు, తమ పీఠాల కిందకి ఏడు నీళ్ళేస్తామని భయపడే వాళ్ళు చాలా కూస్తారు మన మీద, అస్సలు పడుచుకోవద్దండి. మన లక్ష్యం వేసుకొని మనం పోతా ఉండాలి. వాళ్ళు తికమగ చెంది మనల్ని తికమగ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అసలు పట్టించుకోకుండా మనం పోతా ఉంటే మన వెనుక ప్రజలు వస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా మన ప్రస్థానం, మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే మన లక్ష్య శుద్ధి ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఏందో మన కర్తవ్యం నిర్దేశించుకొని బయలుదేరుతున్నాం కాబట్టి, మన చీకట్లోకి బాణం వదలటం లేదు, ఒక లక్ష్యాన్ని ఉద్దేశించుకొని పోతున్నాం కాబట్టి తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకుంటాం. కొద్ది సమయంలోనే ఆ రకంగా ముందు పురోగమించే ప్రక్రియలో పార్సారథి గారు, మన చంద్రశేఖర్ గారు, కిషోర్ బాబు గారు, వారితో పాటు వచ్చిన ఇతర మిత్రులు,